పాటకు ప్రతిరూపమైన గద్దర్ గారి పార్థివ దేహం చూడడానికి ఆయన అభిమానులు వేలాదిగా వస్తున్నారు. అయితే ప్రస్తుతం గాయకుడు ముగలయ్య గారు కూడా వచ్చారు. అన్న గద్దర్ గారితో మీ అనుబంధం ఎలా ఉండేదన్న? నా గద్దర్ నన్ను నేను పాటలు పాడక ముందు చిన్నప్పటి సంది పాటలు పాడినప్పటి సంది గద్దర్ సార్ మొత్తం కలిసిండు. పాటలు పాడుతుంటే మంచి గాన్స్తో పాట గిట్ల పాడు గిట్ల ఆడని నాకు ఎలుదరువు కాలు దరువు చూపించి పాట పాడి అవునయ్య గారు నన్ను పాటలు పాడిన పాటలు పాడిన పాటలు పాడుతుంటే కూడా నా కాలు దరువు చూపించుండు పాట పాడిండు నేను పాడుతుంటే మైకు పట్టిండు నేను బిఎస్ఎఫ్ పాట పాడితే ఎందుకంటే పాట నిలబెట్టినాం కళని. మొన్న అవార్డు వచ్చినాక పద్మశ్రీ అవార్డు వచ్చినాక మొన్న పోయినాం. మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చినాక మొన్న కలిస్తే మా సారు మా ఎమ్మెల్యే సారు నేను మా చందు సారు మా మా బాలరాజు సారు ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే సారు మా 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 బాలరాజు సారు మేము పోతే నా భుజాల మీద చేతి వేసి మాకు సమ్మానం ఇచ్చి నాకు అవార్డు ఇచ్చి చాలా గొప్పగా చేసిండు. చేసి మా చందు సార్ నన్ను ఒప్పుకొని మీరు గద్దర్ గారిని ఎప్పుడు ఫస్ట్ టైం చూడడం చూసినప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారు? ఫస్ట్ టైం మీ పరిచయం అన్నా నమస్కారం అన్న నేను కళాకారుని చిన్న కళాకారుని ఇట్లా అంటే చిన్నోడు ఎందుకు పెద్దోడవు నువ్వు అన్నాడు. అంటే పెద్ద నీ అంత లెక్క కాదు కదా అని అన్న అని దండం పెట్టా. నీ దగ్గర కలుస్తావన్న నా దగ్గర రా మా పడికి మన ఇద్దరం దొంగతానని కోదాం అన్నాడు అని నగిండు. నగితే ఏంటి కదా అబ్బా నాతోనే ఉంది నిద్ర ఒకటే నువ్వు కళాకారుడవే నేను కళాకారుణ అట్ట కాదు అబ్బా నీ అంత కళాకారుడు లేడు దేశంలో ఎవరు లేరా అన్న అంటే ఉండను ఉండను అప్పుడు నేను పాడితే బొగ్గుకుంట ఆఫీసులా మైకు పట్టి పాట పాడినాక డాక్టర్ రంగయ్య సారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముంగట్టే పాట పాడి రంగయ్య సారు నేను పాడిపోయినాక ఆయన పోయినాక మా ఎమ్మెల్యే బాలరాజు సార్ మా ఎమ్మెల్యే బాలరాజు సార్ చందు సార్ విలేకరు మేమిద్దరం మొన్న అవార్డు వచ్చినాక పోయినాం. పద్మశ్రీ అవార్డు వచ్చినాక మేమిద్దరం పోయి కలిసి దండం కాళ్ళు మొక్కిన మొక్కితే అప్పుడు చూసి మమ్మల్ని భుజాల మీద ఇద్దరికిట భుజాల మీద చేసి నాకు అవార్డు ఒకటి అవార్డు ఇచ్చిండు ఒక సప్తికెట్ ఇచ్చిండు సప్తికెట్ ఇచ్చి గద్దర్ అన్నది అని చెప్పి అవ పాటలు పాడిండు తెలంగాణ కొరకు పాట పాడిండు ఆయన తెలంగాణ కొరకు అప్పుడు పాడు అప్పుడు అటువంటి పాటలు పాడిండు మామూలు పాట కాదు మామూలు గద్దర్ కాదు ఆయన మామూలు మనిషి కాదు ఆయన పాడిన పాట ఆయన పోయిన కనిపడకుండా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉండు గొప్పగా పేరు నిలిచిపోయిండు మామూలు పేరు అంత కళాకారుడు మళ్ళీ పుట్టడు ఎవరు పుట్టరు కూడా అటువంటి మనిషి ఇంకొకటి చూడు ఆయన పాట పాడిండంటే ఆయన పెట్టబెట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అబ్బా నాకు రాదు అది ఆయన దాటే రాదు మనకు అంత పెద్దోళ్ళం కావు అంత దాటి రాదు కానీ పాటలు పాడిండు చాలా గొప్ప పాటలు పాడిండు అబ్బా ఆ గ